Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇవేం మాటలు? చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. జనాలను చూసేటప్పటికీ నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఈ ఊపిలో తానేం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడకూడదనే విచక్షణ కూడా కోల్పోయినట్లు అర్థమైపోతోంది. అందుకనే చంద్రబాబు డైలాగులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విపరీతమైన పంచ్లు వేస్తున్నారు. మచ్చుకి చంద్రబాబు మాట్లాడిన మాటలను కొన్నింటినీ ఇస్తున్నాం. నేనుంటే కరోనా వచ్చేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి అని తమ్ముళ్లను అడిగారు. చంద్రబాబు ప్రశ్న వినగానే తమ్ముళ్లకు కళ్ళు బైర్లు కమ్మాయి. కరోనా వైరస్ రావడానికి చంద్రబాబు అధికారంలో లేకపోవడానికి సంబంధం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. కరోనా వైరస్ వచ్చిందనే కదా భయపడి కరకట్ట నుండి వెళ్ళిపోయి హైదరాబాదులోని తనింట్లో నెలల పాటు ఎక్కడికి కదలకుండా ఎవరినీ కలవకుండా కూర్చుంది. వెంకటేశ్వర స్వామి తనపై 24 క్లెమోర్ మైన్స్ పేల్చినా తనకేమీ కాలేదట. వెంకటేశ్వర స్వామి ఏంటి, చంద్రబాబుపై క్లెమోర్ మైన్స్ పేల్చడమేంటి? 2003లో క్లెమోర్ మైన్స్ పేల్చింది మావోయిస్టులు కదా. వెంకటేశ్వర స్వామి దయవల్లే తాను మావోయిస్టుల దాడి నుండి క్షేమంగా బయటపడ్డానని కొన్ని వందల సార్లు చెప్పుంటారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా వెంకటేశ్వర స్వామి తనపై క్లెమోర్ మైన్స్ పేల్చారనడం ఏంటో? ఉత్తరాంధ్రలో పెత్తనం చేయడానికి విజయసాయిరెడ్డి ఎవరు, వైవి సుబ్బారెడ్డి ఎవరు అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు. ప్రతి పార్టీ కూడా కొన్ని జిల్లాలకు పార్టీల తరఫున ఇన్ఛార్జీలను నియమించుకోవడం మామూలే కదా. ఇప్పుడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే పార్టీ తరఫున ఇన్ఛార్జిని పెట్టినట్లే అధికార పార్టీ కూడా ఇన్ఛార్జిని పెట్టుకోవడంలో తప్పేముంది? ఇక చివరిగా ప్రభుత్వం ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకోవడానికి కూడా చంద్రబాబు సహించలేకపోయారు. అదేదో బైజూస్ అట, తానెప్పుడూ వినలేదని అంటూనే అది బైజూస్ కాదు జగన్ జ్యూస్ అంటూ హేళనగా మాట్లాడారు. ఇదంతా చూస్తూ ఉంటే జగన్ అంటేనే చంద్రబాబుకు ఎంతటి మంట పుడుతుందో అర్థమైపోతోంది. ఇది కాకుండా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఆణిముత్యాలను చెప్పాలంటే చాంతాడంతుంటుంది. ఇంకోసారి చెప్పుకుందాంలేండి.